పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి రాజుల గ్రంథము మొదటి గ్రంథం రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం జాగ్రత్తగా మాట్లాడకుండా దేవుని వాక్యాన్ని విందాము పిల్లలు కూడా రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇది ఎంతో శ్రేష్టమైన భాగం. జరిగిన సంఘటన ఒక అద్భుత కార్యం, కరువులో జరిగిన ఒక కార్యాన్ని ఇక్కడ బైబిల్లో రాశారు. ఈ భాగాన్ని మనం మార్చి మార్చి చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు మార్చి మార్చి చదువుదాం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చటయుండుము. అందుకతడు లేచి సారెపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొంచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకాయ పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దునున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననేను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని అందరం కలిసి చూద్దాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువ, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఈ వెంట ప్రగడ గ్రామంలో ప్రభువ మా తండ్రి మీ దాసుడు మా ప్రియ సహోదరులు క్రీస్తాస్ గారితో కలిసి ఇక్కడ ప్రభువ మేము కూడా ఈ దినాన మరి సువార్త కూడికలో మరి పాలు పంపులు పొందటానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇంతవరకు మాకు ఎంతగానో తోడుగా ఉండి ఈ గ్రామంలో బహిరంగ సువార్త చేయటానికి మంచి సమయం ఇచ్చారు, అందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభువ, మా తండ్రి మరి కావలసిన వర్తమానం కూడా పరలోక సింహాసనం నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అంతేకాదు ప్రభువ, మరి ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కూడా నీకు లెక్కలేని కృతజ్ఞతలు, వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువ మీరే మాతో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ మరి ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం పేరు సారెపతు అనే గ్రామం. ఏంటి చెప్పండి? సారెపతు అనే గ్రామము. సారెపతు అంటే అర్థం ఏంటంటే అగ్ని చేత పరీక్షింపబడిన ప్రదేశము లేదా శుద్ధి చేయబడిన స్థలము అని అర్థం. అంటే శుద్ధి చేయబడిన స్థలము, ద ప్లేస్ ఆఫ్ రిఫైన్మెంట్,
అది పవిత్రపరచబడిన స్థలము. మన ఉండే స్థలాలు, మనం ఉండే కుటుంబాలు, మనం ఉండే గృహాలు శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడే మన కుటుంబంలో మేలులు చూడగలం. మన ఇంట్లో పాపం ఉన్నంత కాలం మన జీవితంలో విజయాన్ని పొందలేం. మన కుటుంబంలో పాపము ఏలుబడి చేస్తున్నంత కాలం మనం సంతోషంగా ఉండలేం. అలాంటి దినాల్లోనే ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. పాపం అనేది మనిషి జీవితంలో కరువు తీసుకొస్తుంది, పాపము అవమానం తీసుకొస్తుంది, పాపము సిగ్గును తీసుకొస్తుంది, పాపము రోగాన్ని తీసుకొస్తుంది, పాపము శాపాన్ని తీసుకొస్తుంది, పాపము మరణాన్ని తీసుకొస్తుంది, ఇంకా అంత్యముగా పాపము నరకాన్ని తీసుకొస్తుంది. అలాంటి పాపాన్ని బట్టి మరి ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఇప్పటికీ చూస్తే కొన్ని ప్రదేశాలు కరువు ప్రదేశాలుగా ఉంటున్నాయి. ఆఫ్రికా దేశంలో భయంకరమైన కరువులు. ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఆఫ్రికా నుంచి శామ్యుయల్ అన్నని ఒక అన్న ఉన్నారు, మదనపల్లిలో ఉంటాడు. ఆయన ఆఫ్రికా దేశంలో ఆయన బిజినెస్ చేస్తారు, మినరల్ వాటర్ బిజినెస్. మరి డేవిడ్ అంకుల్ అని నందిగామ వాళ్ళ అల్లుడు అన్న నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, విజయవాడ వచ్చినప్పుడల్లా కలుస్తాడు. చెప్తా వచ్చాడు అన్న. ఒకరోజు చెప్తున్నాడు, ఉదయాన్నే చూడండి, ఉదయాన్నే 6 to 5 చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. అవునా కాదా? వాకింగ్కి వెళ్తున్నారు. మీ ఊర్లో ఎక్కడ వెళ్తారా చెప్పండి, విలేజ్లో కూడా? మీకు అసలు మీ పనులే వాకింగ్. మీరు ఎంత కష్టపడతారు, మీకు వాకింగ్ అవసరంలా, ఇంకేం అవసరం లేదు. సరే, వాకింగ్ చేస్తారు, పట్టణాల్లో నడుస్తూ ఉంటారు, వెయిట్ తగ్గాలని, లేదంటే ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, లేదంటే ఇంకా రకరకాలైన ప్రయోజనాల కోసం. ఆయన చెప్తా వచ్చాడన్న, ఇండియాలో వాకింగ్ దేనికి చేస్తారో తెలుసా అంటే, అవునన్న, వాకింగ్ ఆరోగ్యం కోసం, బరువు తగ్గటానికి చేస్తారు. ఆయన ఒకటే అన్నాడు, అన్న ఇంకొక మాట చెప్పాలంటే వాకింగ్ అనేదంట తిన్న తరగటానికి చేస్తారంట. ఆయన ఒక మాట అన్నాడు, ఆఫ్రికా దేశంలో పొద్దున్నే పిల్లలు పెద్దలు అందరు కలిసి వాకింగ్ చేస్తారన్నా. అయితే ఈ వాకింగ్ ఎందుకు చేస్తారో తెలుసా? ఆయన అన్నాడు, వాళ్ళలో ఎవరు లావుగా ఉండరన్నా, సన్నగా పుల్లల్లాగా ఉంటారు, వాళ్ళు బలహీనంగా ఉంటారు, వాళ్ళకి శక్తి ఉండదు. నేను అన్నాను, అంత బలహీనంగా అంత సన్నగా ఉంటే వాళ్ళకు వాకింగ్ ఎందుకన్నా? అప్పుడు ఒక మాట చెప్పాడు, అన్న వాళ్ళు తిన్నదరగటానికి వాకింగ్ చేస్తే వీళ్ళు తిండి కోసం వాకింగ్ చేస్తారంటండి. తిండి కోసం అంటే ఏంటి? ఆఫ్రికా దేశంలో కొన్ని ప్రదేశాలలో ఆహారం ఉండదు. కాబట్టి ఆఫ్రికా చుట్టుపక్కలున్న సంపన్న దేశాలు వాళ్ళకు తెలుసు ఈ సంగతి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళింట్లో పిల్లలు పుట్టినరోజు వచ్చినా, ఏదన్నా పెళ్లి రోజు అయినా, ఏదన్నా సందర్భం జరిగితే ఏం చేస్తారంటే, ప్రతి వాళ్ళు కూడా ఒక హెలికాప్టర్ మాట్లాడుకొని ఆ ప్రదేశానికి పంపిస్తారు. పంపించి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళగానే పైనుంచి ఏమేస్తారు, ఆహారపు పొట్లాలు వేస్తారు, పులిహార పొట్లాలని, బ్రెడ్లని, ఇంకా రకరకాలైనవి. అందుకని పొద్దున్నే ఎందుకు వెళ్ళి బయలుదేరుతారంటే, తిన్న ఆహారం అరగటానికి కాదు, ఆహారం తినటానికి వెళ్తారు. ఈ దారిలో వెళ్తూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు హెలికాప్టర్ వస్తుందా, ఎప్పుడు ఆహారం, మీరు నమ్ముతారా? రోజుకంట వాళ్ళ కోసం రోజుకి కనీసం 100 హెలికాప్టర్లు వస్తాయంట అండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటానే ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము తినటమే కాదు, అదిగో కరువుతో చనిపోతున్నారు, కరువుతో మలమల మాడిపోతున్నారు, వాళ్ళకి ఆహారం కావాలి. కాబట్టి వీళ్ళు పొద్దునే ఏం చేస్తారు, వాకింగ్ చేసుకుంటూ ఒక పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఎందుకని, ఆహార పొట్లాలు వస్తాయేమో, ఇక్కడికి ఏదైనా హెలికాప్టర్ పైనుంచి పడేస్తారేమో, ఆహారం కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, అలమటిస్తూ ఉన్నారు. ఒకరోజు వెళ్ళినప్పుడు ఆహారం దొరికిద్ది, ఒక్కోసారి హెలికాప్టర్ రాలేదు, ఆహారం దొరకపోతే మళ్ళీ నీరసంగా వచ్చేస్తారు. ఒకసారి చెప్పాడు, వాతావరణ పరిస్థితులను బట్టి అంటంట, కరోనా టైంలో హెలికాప్టర్లు అన్నీ ఆపేశారు. ఇంకా చెప్పాలంటే అలాంటి సదుపాయాలు లేవు. అలాంటి టైంలో రోజు వాళ్ళు వెళ్ళటమో, పైకి చూడటమో, మళ్ళీ ఇంటికి వచ్చేయటం, మళ్ళీ పైకి చూసుకుంటానే నడుస్తారంటండి వాళ్ళు. అదిగో నానా, పిల్లలు చెప్తారు, డాడీ డాడీ అదిగో అది హెలికాప్టర్ వస్తున్నట్టుంది, ఇది మన దగ్గరికి వస్తే బాగుండు, ఆహారం ఇక్కడ పడితే బాగుండు. కరువుతో అలమటించే దేశాలు ఉన్నాయి ఈ దినాలలో. కరువు చేత ఎంతో భయంకరంగా ఆ దినాల్లో దాదాపు కొన్ని నెలలు
హెలికాప్టర్స్ రాలేదంటే అండి, ఆ టైంలో వారి ఆహారం ఏంటో తెలుసా? ఆ టైంలో వాళ్ళు తిన్న ఆహారం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. వాళ్ళు తిన్న ఆహారం ఏంటంటే భూమి మీద ఉచితంగా సమృద్ధిగా దొరికే మట్టి. మట్టిని ఎలా తింటారండి అంటే, ఆ మట్టిని ఎలా తిన్నారో కూడా న్యూస్లో చూపించారు. ఆ మట్టిని తీసుకొని వాటిని బాగా తొక్కేసి మెత్తగా చేసేసి అదంతా చక్కగా ఏం చేస్తారంటే, మెత్తగా చేసేసుకొని ఆ వాటినే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని అక్కడ మెత్తగా, ఇంకా చాలా బాగుంటుంది ఆ మట్టి. ఆ బెల్లము ఉప్పు వేసుకొని అందులోనే వాళ్ళు ఏంటంటే పిల్లలకు అవసరమైన బిస్కెట్ మోడలు, అలాగే అందులోనే చక్రాల్లాగా, అందులోనే ఒడియాల్లాగా అలా చేసుకొని వాళ్ళ ఆహారాన్ని తింటూ వస్తున్నారు. ప్రియులారా, ఇది నాన్న మనకు సమృద్ధి ఉంది కదా, మనకు ఆహారం బాగా దొరుకుతుంది, మనకు బాగుంటుంది. కృష్ణా జిల్లాలో అసలు ఎప్పుడు కరువే ఉండదండి, ఎప్పుడు సమృద్ధే ఉంటుంది. అలాగే నువ్వు అనుకోవద్దు, భయంకరమైన దినాలు వస్తున్నాయి, భయంకరమైన రోజులు వస్తున్నాయి, భూమి మీదకి భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి, భయంకరమైన ఎప్పుడు వినని భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి. అలాంటి టైంలో కరువులు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితిలో నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు దేవుని నమ్ముకున్నా, నమ్ముకోకపోయినా టైంకి ఆహారం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా నీకు సమృద్ధిగా ఉంటుంది. నువ్వు యేసుప్రభుని అంగీకరించినా అంగీకరించకపోయినా అంతా బాగానే జరుగుతుంది. కానీ ఒక దినం వస్తుంది, అలాగే ఇక్కడ కరువు వచ్చేసింది. కరువు వచ్చేసరికి అలమటిస్తున్నారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, నెల కాదు, సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, దాదాపు 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది. ఆ టైంలో ఎంతకాలం ఉంటామండి, అన్నం తినకుండా ఎంతకాలం ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? ఒక్క పూట లేట్ అయితేనే అంటా ఉంటారు, అన్నా ఓ బ్రదర్ ఉన్నాడు మొన్న అంటున్నాడు, అన్నా ఒక గంట లేట్ అయ్యేసరికి ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నా అన్నాడు. ఓ ఎలుకలు పరిగెడుతున్నాయా, అప్పుడు ఇంకొంచెం లేట్ అయింది అన్న, ఎలుకలు పరిగెడుతున్నాయి కదన్నా అంటే, అన్న ఇప్పుడు ఎలుకలు కాదన్నా, మరి ఏంటంటే పందికొక్కులు పరిగెడుతున్నాయి అన్నా అన్నాడు. నేను అనుకున్నాను ఇంకొంచెం లేట్ అయితే గాడిదలు అంటాడు, ఇంకెందుకు పెట్టేద్దాము, ఏదో ఒకటి పెట్టేద్దాము. ఈరోజున ప్రియులారా, కరువులు వచ్చేస్తాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ సమయంలో నీ కుటుంబం ఆదుకోబడాలంటే, నీ కుటుంబం పోషింపబడాలంటే, నీ బిడ్డలు సమృద్ధిగా ఉండాలంటే, ఇందాక అదే పాడుతా వచ్చావు, నువ్వు చేర్చుకోవాల్సిన వాడున్నాడు. ఇక్కడ చూస్తే సారేపతు, ఈ సారేపతు అనే మాటకు అర్థం చెప్పాను. ఈ సారేపతు గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆమె విధవరాలు, ఆమె వృద్ధురాలు, ఆమె పేదరాలు అని బైబిల్ మరి హిస్టరీలో, కామెంటరీలో, చరిత్రలో ఉంది. సరే, అలాంటి ఆవిడ మరేం చేస్తాం, కరువు కదట్టి అప్పటికే కొంతమంది చనిపోతున్నారు, ఏమీ ఉండట్లా, వీళ్ళకు కూడా ఏమి లేదు, ఇక చివరికి ఆమె కష్టపడి మరి సంపాదించుకున్న దాంట్లో కొంచెం పిండి కొంచెం నూనె, అది అందుకని ఆ భాగం అంతా చదివించాను మీకు, మళ్ళీ మళ్ళీ చదువుకుండా. కొంచెం పిండి కొంచెం నూనె ఉందండి. వెంటనే ఏం చేస్తున్నాడంటే పిల్లోడు, చూడండి పిల్లలకి ముందు ఆకలేసేది ఎవరు ఇంట్లో చెప్పండి. పిల్లలకే తెల్లారకుండానే కొంతమంది పిల్లలు ఆకలే ఆకలే అంటారంటే అండి. కొన్నిసార్లు కోడి కుయ్యకు ముందే పిల్లలకు అరుస్తారంట, ఆకలి వేస్తుంది, ఎందుకంటే చిన్న పిల్లలు కదండి, వాళ్ళు ఎప్పుడో తింటారు, ఒకసారి తినరు, ఆడుకుంటూ ఉంటారు, తొందరగా ఆకలేసేస్తుంది. ఇప్పుడు పిల్లోడు అంటున్నాడు, అమ్మ ఆకలేస్తుంది ఆకలేస్తుంది. చూస్తే కొంచెం పిండి నూనె ఉంది, దాన్ని ఎంత ట్రై చేసినా ఒక్క రొట్టె కన్నా ఒక్క అప్పం కన్నా ఎక్కువ రాదు. సరేలే, ఎట్లాగో ఎలాగో చనిపోతాం, ఇది తిన్న తర్వాత ఇక మనకేముండదు అని చెప్పాను. ఏం చేసిందంటే ఒక రొట్టె చేద్దామని పుల్లలు ఏరటానికి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది, మరి అరణ్యంలో ఉంది కాబట్టి ఆ ఇల్లు పుల్లలు పోయి చక్కగా ఉంది. ఇక్కడ ఇది సారేపోతే పోయి ఇట్టాగే ఉంటుంది చూడండి, కాకపోతే మరి చక్కగా ఇలాంటి పోయి వెళ్ళగిద్దామని చెప్పని పుల్లల కోసం వెళ్ళింది. ఆ పుల్లలు ఏరుతా ఉండగా ఒక దైవ సేవకుడు ఎదురయ్యాడు. ఆయన పేరు ఏంటంటే ఏలియా. ఏంటి ఆయన పేరు? ఏలియా. అప్పుడు వెంటనే ప్రైజ్ లాడే ఫాస్టర్ గారు, ప్రైజ్ లాడంటే ప్రైజ్ లాడని చెప్తే, ఎక్కడికి వెళ్తున్నారండి మీరంటే, అమ్మ నేను భోజనం చేయటానికి వెళ్తున్నాను అని ఉంటాడు, కరువు కదా అని. అవనుకుంది భోజనం అంటే దైవ సేవకుడు రాజుగారింటికో, లేదంటే శెట్టి గారింటికో, లేకపోతే మన ధనవంతులు ఉన్నారే వాళ్ళింటికి వెళ్తున్నాడేమోలే అని చెప్పి అడిగింది. అయ్యా నువ్వెవరింటికి వెళ్తున్నావు భోజనం కోసం అంటే అన్నాడు, అమ్మ నేను మీ ఇంటికే వస్తున్నా. ఏంటంట, మీ ఇంటికే వస్తున్నా. వెంటనే అవనంది, అమ్మ అయ్యా నువ్వు ఎందుకు రావటం, యెహోవా జీవంతోడు, నా ఇంటిలో కొంచెం నూనె
కొంచెం పిండుంది కానీ ఇంకేమీ లేదు. ఆ చావకు ముందు ఒక్క రొట్టె వస్తుంది, ఆ రొట్టె చేసుకొని తినేసి ఇక మేము చనిపోదామని చెప్పని పొలాలు ఏరటానికి వచ్చానంటే అప్పుడు ఏలియా ఏమంటున్నాడు, అయినా పర్లేదమ్మా మీ ఇంటికే వస్తా, మనకెంత కోపం వచ్చిద్దండి, అవునా కాదా, నువ్వు అమ్మ ఇద్దరికి భోజనం వండావు చుట్టాలు వస్తారని వాళ్ళు అన్నారు ఫోన్ చేసి, అమ్మ ఇద్దరు కాదు తూచ్ అన్నారు. మరి ఎంతమంది అంటే ఏం లేదు పెద్ద ఎక్కువేం కాదు, ఒక 200 మంది ట్రాక్టర్లో వస్తున్నాం లారీలో అంటే మీకు ఎట్టుంటే చెప్పండి. అసలే బియ్యం లేవు, అసలే కూర లేదు, అసలే అన్నం లేదు, ఇద్దరికే నువ్వు కష్టపడి వండావు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు 200, పొలాలు కూడా ఏమన్నారు, అమ్మ మరి ఒక పూట ఉండి వెళ్దాం అనుకున్నారు కదా, కాదు ఏమో నీ మీ ఇంట్లో ఒక 6 నెలలు ఉందాం అనుకుంటున్నావు, మీకు ఎలా ఉంటే చెప్పండి. మామూలు కోపం వచ్చిద్దా, చీపురు కట్టి ఏం చేస్తారు, అది అన్న వాళ్ళని చెప్పనివ్వండి, ఎందుకంటే అక్కోళ్ళ ఎక్స్పీరియన్స్ అందులో మనం అని చెప్తే మనమే తిరగేస్తారు మళ్ళీ. అలాంటి పరిస్థితిలో ఎంత కోపం వచ్చింది, ఆమె తగ్గించుకొని సరే అని చెప్పింది, వెళ్ళింది. ఇంటికి వెళ్తే సరే నేను ముందు మంచినీళ్ళు తెస్తాను అని చెప్పి సరే మంచినీళ్ళతో పంపించేద్దాంలే, పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకుందేమో, ఆయన అన్నాడు, అమ్మా ఇంకొక మాట, ఆ చేత్తో ఏం చేసేయి, ఆ అప్పమ్మ రొట్టె కూడా నాకు తీసుకురా. ఎలాంటి పరీక్ష చూడండి, ఎలాంటి కష్టమో చూడండి. దైవసేవకుడు ఇంటికి వచ్చినప్పుడు అడగకపోయినా మనం ఇవ్వాలి, మరి అడిగితే ఇవ్వకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అండి, ఎంత వేదన అనిపిస్తుంది, ఎంత దుఃఖం అనిపిస్తుంది. వెంటనే ఆలోచించింది, ఈరోజున ప్రియులారా సారెపతు అనేది మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. మన కుటుంబాలు పవిత్రపరచబడాలి, మన కుటుంబాలు ప్రత్యేకించబడాలి, మన కుటుంబాలు శుద్ధి చేయబడాలి, మన గృహాలు అగ్ని చేత పవిత్రపరచబడాలి. కాబట్టి ఈ సారెపతు అనే ఇల్లు అలాగే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈమె చేసిన 7 పనులు చెప్తాను మీకు. ఏ పనులు చేస్తే దేవుడు, అమ్మ ఆ రోజు తిన్న చేసిన రొట్టె ఎన్ని రొట్టెలు వచ్చినాయో తెలుసా, ఎంతకాలం పోషింపబడ్డారో తెలుసా, సుమారుగా 3.5 సంవత్సరాలు మరలా భూమి మీద వర్షం కురిసి పంటలు పండి మళ్ళీ గోధుమ పిండి ప్యాకెట్ ఇంటికి వచ్చేంత వరకు ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె తక్కువ కాలేదు. అందుకని ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశకాండం 2:7, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎందుకు తక్కువ కాలేదు, ఎందుకు ఈ పిండి అయిపోలా, ఎందుకు నూనె అయిపోలా, ఏం చేసిందేమా, ఏమైనా మంత్రాలు చేసిందా, లేకపోతే ఇంకేదన్నా చేసిందా అంటే ఆమె చేసింది ఒకటే, ఇది నాన్న అమ్మ నువ్వే ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు. ఈరోజు కరువు అంటే ఆహారం కరువే కాదు, కొన్ని కుటుంబాల్లో అసలు ఆరోగ్యం కరువు అయిపోద్ది. ఎన్ని డబ్బులున్నా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అనారోగ్యమే, అంటే ఆరోగ్యం అనేది ఏమైపోద్ది, కరువు అయిపోద్దండి. కొన్ని కుటుంబాల్లో సంతోషం కరువు అయిపోద్ది, కొన్ని కుటుంబాల్లో సమాధానం అనే కరువు, కొన్ని కుటుంబాల్లో నెమ్మది అనే కరువు, కొన్ని కుటుంబాల్లో ఆశీర్వాదం అనే కరువు, రకరకాల కరువులు ఉన్నాయండి. ఈ కరువులన్నీ కూడా, ఈ కరువుల్లో నువ్వు పోషింపబడాలంటే, ఈ కరువు పరిస్థితుల్లో నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి, ఏం చేస్తే సాధ్యమవుతుంది. ఏం పని చేసుకుందామంటే పనులు లేవు, జీతాలు ఇచ్చేవాళ్ళు లేరు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, డబ్బులున్నా కొనుక్కోవటానికి వెళ్ళి కొనుక్కుందాం కదా అనుకోవటానికి చెప్పండి ఎక్కడ కూడా ఆహార పదార్థాలు లేవు. లేవు ప్రియులారా, మీరు నమ్ముతారా, ప్రపంచంలో ఒక భయంకరమైన కరువు వచ్చినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం టైంలో అన్నీ ఏమైపోయినాయి, ఆయన స్తంభించిపోయాయి, ఇక ఏం ట్రాన్స్పోర్టేషన్ లేదు. అప్పుడు ఏం చేశారంటే ధనవంతులైన దేశస్తులంట వాళ్ళు ధనాన్ని తిన్నారంట అండి. దేన్ని తిన్నారు, ఇంకేం లేదు డబ్బులు తిన్నారు. తర్వాత మంచి మంచి వస్తువులు చేస్తారే వాళ్ళు వస్తువులను తిన్నారంటండి, ఎంత భయంకరం. కాబట్టి దీనిన్న ప్రియ సహోదరుడా, ఈ భయంకరమైన కరువులో ఆమె చేసిన 7 ఆత్మీయ పనులు. ఈరోజు నిన్ను కూడా దేవుడు, ఏ కరువులో ఉన్నావు, నెమ్మది లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా, ఆనందం లేదా, ఆరోగ్యం లేదా, రక్షణ లేదా, ఏ కరువుతో బాధపడుతున్నావు. ఏలియా ఇంటికి వచ్చినట్లు ఈ దినాన యేసు ప్రభు నీ ఇంటికి వచ్చాడు, నీ గ్రామానికి వచ్చాడు, నీ వీధికి వచ్చాడు.
అందుకనే మా దేవుడు రాజన్న పాడతాడు, మా ఊరికొచ్చాడమ్మ మా వీధికొచ్చాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ మా వీధికొచ్చాడమ్మ, మా ఊరి పాపినైనా నన్ను చూసి పలకరించినాడమ్మ, పాపినైనా నన్ను చూసి పలకరించినాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ మా ఇంటికొచ్చాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ మా ఇంటికొచ్చాడ. ఎక్కడికి వచ్చాడు ఆయన? మా ఊరికొచ్చాడు. సువార్త పుస్తకాల్లో ఉంటుంది ఆ పాట. మా ఊరికొచ్చాడు, ఈరోజు వచ్చాడు, ప్రభు వచ్చాడు, దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మరి నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈమెం చేస్తుందో తెలుసా? ఆమె ఏం చేసిందంటే, సరే అని చెప్పని వెళ్ళిపోయి ఆ రొట్టె చేసి తీసుకొని మొత్తం తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది? మనమైతే ఏం చేస్తామని చెప్పండి. ఖచ్చితంగా సగం ఎవరికి ఇస్తాం? పిల్లోడు ఏడుస్తున్నాడు కదా, అరే చిన్నోడా వెనక్కి పోయి తినరా, ఆయన అట్టగా అడుగుతాడారా తిండి పోతు సేవకుడైనా అనొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కరువు ఉన్న మా ఇంటికి వచ్చాడే, మా ఇంట్లో అడుగుతున్నాడే. అమ్మా, అలాంటి పరిస్థితుల్లోనే దేవుణ్ణి ఇంటికి వస్తాడు. నీకు అన్నీ బాగున్నప్పుడు ఆయన రాడు, నీ కష్టాల్లో వస్తాడు, నీ ఒంటరితనంలో వస్తాడు, నీ బాధలో వస్తాడు, నీ నిరాశలో నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు అనుకుంటా, ఏం ప్రభా ఇలాంటి టైంలో వచ్చావేంటి ప్రభా, ఇలాంటి టైంలో వచ్చావేంటి ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆ రొట్టె తీసుకొచ్చి ఇచ్చేసాయా, నువ్వు తినాయా, తిని ఆయన తిన్నాడు. ఆయన ఏమన్నాడు? సరే బుడ్డోని విలువమ్మ ఆడు కొంచెం పెడతా అన్నాడా? నో, ప్రభు నిన్ను పరీక్షిస్తాడు, నీ ప్రేమను పరీక్షిస్తాడు. నిన్ను అడిగినప్పుడు నువ్వు అసలు ఉంటావో ఇస్తావో లేదో పరీక్షిస్తాడు. నువ్వేమనుకుంటావు అంటే, ఎందుకు దేవుడు నన్నే అడుగుతున్నాడు, నేనే ఇవ్వాలా, నేనే చేయాలా, నేనే కష్టపడాలా, నేనే ఇబ్బంది పడాలా? ఒక మాట చెప్పన్నా, ఆ విధవరాలు స్థానంలో మనం ఎవరున్నా మనం ఏం చేసేవాళ్ళమో తెలుసా చెప్పండి. మన ఇంటికి కనుక ఏలియా గారు వస్తే ఆహారం పెట్టమంటే మనం ఏమంటాం? ఏమంటాం ప్రభా? అయితే ఏలియా గారు మరి ఏమనుకోవద్దు, మా ఇంట్లో ఒక రొట్టె ఉంది, అది ఒక పక్కన మరియం మక్క ఉంది, బోల్డ్ రొట్టెలు చేసుకుంది, ఏం చేస్తుంది, ఎడకట్టుకొని పోతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాయను ఇట్లా చెప్తాం మనం. లేదంటే అటు వెంకాయ మక్క ఉంది, వెంకాయ మక్క అక్కడికి వెళ్ళి బోల్డ్ గోధుమ పిండి మూలుగుతుంది ఇంట్లో, ఆడికి పోయి తిని రాదు నువ్వు. ఎట్లాంటి నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు దేవునికి, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉంది, నీ దగ్గర లేదని ఆయనకు తెలియదా? నీకు ఇవ్వటానికి ఆయన నిన్ను దర్శించుటాకే ప్రభుని చింతకు వచ్చెనుగా, నిన్ను దర్శించుటాకే ప్రభుని చింతకు వచ్చెనుగా, ఖర్జూర మాటలు రుత్తములెందుకు నీ హృదయములను పరుడి, ఖర్జూర మాటలు వస్త్రములెందుకు నీ హృదయములను పరుడి, యెరూషలేము కుమ్మములారా రాజును లోనికి రానిమ్ము, చిరునవ్వుతో ప్రభు యేసుని నిడయావనించుము, చిరునవ్వుతో ప్రభు యేసుని నిడయావనించుము, వెంట్రా ప్రగడ గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము, చిరునవ్వుతో ప్రభు యేసుని నిడయావనించుము, చిరునవ్వుతో ప్రభు యేసుని నిడయావనించుము. నేను ఒక మాట చెప్పనా, అసలు దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు లేదా నీ ఇంటికి అమ్మ దేవుని సేవకుడిని పంపించినప్పుడు మొదటి నీకు పెట్టే పరీక్ష ఏంటో తెలుసా? నువ్వు నవ్వుతా స్వీకరిస్తావా, ఆ ముఖమంతా మార్చుకునేందన్నా ఇప్పుడు వచ్చావా,
మేమిద్దరికే వండుకున్నామే మాసం కూర. నేను కొన్ని కుటుంబాలకి వెళ్తానండి, నేను నిన్ను కూడా చెప్పు, వా మమ్మల్ని చూడగానే అసలు ఎగిరి గంతేస్తారు అనా అనా, ఎంత ఆ ముఖంలోనే సంతోషం పట్టలేరు చూడగానే. కొంతమంది కోపం పట్టలేరు అన్న, ఎవరు రమ్మన్నారన్న నిన్ను ఎలా పల్లె అంటే, ఎవరు అనర్లే కానీ అట్లా, కానీ ముఖంలోనే చూపించేస్తాం, చిరునవ్వుతో ఆహ్వానించాం. ఏమి లేకపోయా దేవుడు ఆ టైంకి నీకు ఇస్తాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె పోషించబడటానికి కారణం ఆమె మళ్ళీ వర్షం వచ్చేంత వరకు ఇన్ని సంవత్సరాలు ఎలా ఆహారం సమృద్ధిగా వచ్చిందంటే, ఆమె ఏం చేసిందో 7 విషయాలు చూద్దాం. మొట్టమొదట ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే, చదవండి దయచేసి, రండి దయచేసి, ఇప్పుడు చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున, ఎవరి మాట చొప్పున చేసింది? ఇప్పుడు పిల్లోడేమో ఏమంటున్నాడు, అమ్మా ఏలియా అంకులకి ఈమాక, నాకు అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఇప్పుడు ప్రేమ ఎవరి మీద ఉంటుంది చెప్పండి అమ్మా, చెప్పండి. పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది, అందులో తల్లులకి. తండ్రులన్నా కొంచెం ఇదిగా కఠినంగా ఉంటారు, తల్లి మాత్రం ఆ ప్రేమ చూపించకుండా ఉండలేదండి. తల్లి హృదయం అలాంటిది కాబట్టి ఆ తల్లికి వచ్చిన పరీక్ష ఏం చేసింది, చివరికి ఆ రొట్టె తీసుకుని చివరికి ఇచ్చింది. మొట్టమొదటి ఆమెలో ఉన్న లక్షణము ప్రేమ. ఏముంది చెప్పండి, ఈరోజు దేవుడు నిన్ను దర్శించాలంటే, నిన్ను దీవించాలంటే, నీ జీవితాన్ని మార్చాలంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి, ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ దేవుడే యెహోవాను. కుమారుడు చెప్పిన ఏ కుటుంబాలు దీవించబడతాయి అంటే, ఏ కుటుంబాలు దేవుణ్ణి ప్రేమిస్తాయో ఆ కుటుంబాలు దీవించబడతాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా డబ్బును ప్రేమిస్తున్నావు, ఆస్తిని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు, పంటను ప్రేమిస్తున్నావు, పొలాలను ప్రేమిస్తున్నావు, పశువుల్ని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నిటిని దీవిస్తాడు దేవుడు. కాబట్టి మొట్టమొదట ఆమెలో ఉన్న లక్షణం ఏంటి, ప్రేమ. ఆయన దగ్గరికే తీసుకొచ్చింది, అయ్యా నా బిడ్డ కంటే నాకు దేవుడే ముఖ్యం, దేవుని సేవకుడు ముఖ్యం. అందుకని ఒక మాట ఉంటుందండి, ఎందుకు దేవుడు ఆమె ప్రేమను చూశాడంటే, మీరు చూపిన ప్రేమను మర్చిపోవటానికి దేవుడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:10, నాకు భలే ఇష్టమైన మాట అండి ఇది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:10 చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను. అమ్మ మర్చుటకు ఆయన, మనుషులు మర్చిపోతారండి. నువ్వు మంచిగా పిలుస్తావు, మాంసం కోరేసి పెడతావు బంధువులకి, రేపు వచ్చినప్పుడు అన్న ఆ రోజు నువ్వు చేసాను, అసలు మీ ఇంటికి ఎప్పుడు వచ్చానమ్మా నేను, మంచినీళ్ళు కూడా తాగలా, అదేందన్నారు ముక్కలు కూడా 4 ఎక్కువ ఇవ్వమన్నావే, ఎప్పుడు నేనా, లేదు లేదు నువ్వు ఎవరు వచ్చారో అంటారా లేదా, ఏమా అంటారా లేదా. కానీ దేవుడు మర్చిపోతాడా? ఆయన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆమెలో ఉన్నది ఏంటంటే ప్రేమ. రెండవది చూస్తే ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆమెను అడిగాడు, అమ్మ నీ ఇంట్లో ఏముంది అంటే, మనం ఏమంటాం, కొంచెమే ఉంటే ఏమంటాం, అయ్యా ఏం లేదయ్యా, నీకు తెలుసు కదయ్యా కరువు కదా, కరువులో ఏముంటుందయ్యా, నా బోటి విధవరాల దగ్గర పేదరాల దగ్గర ఏముంటుందయ్యా అనిందా, చెప్పేసింది అయ్యా కొంచెం నూనె ఉంది కొంచెం పిండి. దేవుడి దగ్గర నువ్వెప్పుడు ఏది దాచకూడదు, అందుకని అంటే ఇద్దరి దగ్గర దాచకూడదంట మనం, ఏదన్నా ఇద్దరి దగ్గర దాచకూడదు. ఏంటంట, ఒకటి దేవుడి దగ్గర, రెండవది డాక్టర్ దగ్గర. దేవుడి దగ్గర దాచినా ప్రమాదమే, డాక్టర్ దగ్గర దాచినా ప్రమాదమే. సిగ్గుపడి అయ్యా నాకు అన్న అనారోగ్యం లేదయా, ఒకటేనయ్యా, అమ్మ బీపీ షుగర్ ఉంది, చీ అలాంటివి లేవయ్యా, అంటే కాలు నొప్పిలేనయ్యా, నువ్వు దాచుకున్నావు నీకే నష్టం. అందుకనే అంట ఒక సామెత ఉంది, దేవునికి కోపం వస్తేనంట నిన్ను డాక్టర్ దగ్గరికి పంపిస్తాడంట, మరి డాక్టర్ కోపం వస్తే దేవుని దగ్గరికి పంపిస్తాడు. అందుకని ఏం దాయకూడదు వాళ్ళ దగ్గర, ఏమో దాయలేదండి చెప్పేస్తుంది, అయ్యా నా దగ్గర పిండుంది నూనె ఉంది. రెండవది ఆమెలో ఉన్న లక్షణం యథార్థత, యథార్థంగా చెప్పింది. ఈరోజు నువ్వు యథార్థంగా చెప్పు, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నేను పాపినయ్యా ఈరోజు ఒప్పుకో, నేను తప్పు చేశానయ్యా, నేను నిన్ను దుఃఖపెట్టాను ప్రభువా,
నేను నిన్ను మోసం చేశాను ప్రభువా. యథార్థత ఆమె యథార్థత ఉంది, అందుకనే ఒక మాట ఉంది బైబిల్లో, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానుడు. చదవండి ఆ మాట 84వ కీర్తన 11వ వచనం. మొట్టమొదటి ఆమెలో ప్రేమ ఉంది, ప్రేమను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. రెండవ ఆమెలో ఉన్నది యథార్థత, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి. అదే రెండవది, ఎందుకు ఆమెకు మేలు చేశాడంటే ఆమెలో ఉన్నది ఏంటి, ఈరోజు యథార్థంగా చెప్పు దేవుని దగ్గర, ప్రభువా నా దగ్గర ఇలా ఉందయ్యా, నేను ఇట్లా జీవిస్తున్నాను, నన్ను క్షమించాయా, ఆయన దగ్గర ఒప్పుకో, ఆయన దగ్గర ఏది దాచుకో మాకు. రెండవది ఏంటి చెప్పండి, యథార్థత. యథార్థంగా చెప్పిందా అబద్ధం చెప్పిందా చెప్పమ్మా, ఈరోజు నువ్వు యథార్థంగా చెప్పు, ఏది ఉందో అదే చెప్పు, లేనిది చెప్పమాకు. ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఇది రెండవది యథార్థత. మూడవది ఆమెలో మనం చూస్తే చూడండి ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 1:6 ఆమెలో ఉన్నది ఏంటంటే, అమ్మ ఆ మొదటి రొట్టె అప్పం నా దగ్గరికి తీసుకురా అనగానే అమ్మ వెంటనే తీసుకొచ్చిందా లేదా? మనమైతే ఈ లోపలికి వెళ్ళి తిన్నాకే వస్తాం ఖాళీ ప్లేట్తో, అయ్యా అయిపోయింది ఆకలేసింది అయ్యా, ఆ రొట్టె తీసుకొచ్చి ఇచ్చిందండి. మూడవది ఆమెలో ఉన్న లక్షణం విధేయత. ఏం చేసింది ఆమె? విధేయత, అయ్యా సరే ఆ రొట్టె అంతా నీకు ఇచ్చేస్తానయ్యా. నువ్వు దేవునికి ఏం చేయాలి? విధేయత చూపాలి. చదవండి రోమ 1:6 ఒక మాట ఉంటుంది, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు, అది ఇప్పుడు ఏంటంటే విశ్వాసమునకు విధేయత. మూడవది ఏం కావాలి చెప్పండి, నీకు విధేయత చూపించు. ప్రభువా నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభువా, నువ్వు చెప్పినట్టే ఇస్తాను ప్రభువా. ప్రభు ఏమడుగుతున్నాడు ఈరోజు? రొట్టె దేనికి గుర్తుంది, అప్పం దేనికి గుర్తుంది? ఈరోజు నీ రొట్టెను నీ ఆస్తిని ఆయన అడగట్లా, ఈరోజు రొట్టె హృదయం, నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ మనస్సును అడుగుతున్నాడు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు, నాకు ఇస్తావా? బయట నించున్నాడు ప్రభు, నాకు ఒక్క హృదయమే ఉంది ప్రభు, అదొక్కటి నాకు ఇవ్వు, నీకే కొదువు రానివ్వను, నేను నీతో ఉంటాను. మూడవది ఏముంది ఆమెలో చెప్పండి అమ్మా, ఏంటంట? విధేయత. మొట్టమొదట ప్రేమ ఉంది, రెండవది యథార్థత ఉంది, మూడవది విధేయత. నాలుగవది ఆమెలో ఉన్నది ఏంటంటే, అమ్మా ఎవరన్నా నమ్ముతారా, ఎవరన్నా అసలు నమ్ముతారా ఈ మాట, అమ్మా ఆ రొట్టె నాకు ఇచ్చేయి, ఆ పిండి నూనె అసలు అయిపోదు అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్ముతారా? అమ్మ మీ ఇంట్లో ఉన్న బియ్యమను ఆ కందిపప్పు మొత్తం ఇచ్చేయమ్మా, నీకు నెల రోజులు ఏం తక్కువ కాదంటే నువ్వు నమ్ముతావా అసలు? కానీ ఆమె ఏం చేసిందంటే విశ్వాసం ఉంచింది, అయ్యా నిజమేనా నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచింది కాబట్టే ఆ రొట్టె చేసి తీసుకొచ్చేసింది. నాలుగవది, దినాన దేవుడు నిన్ను దర్శించాలంటే, నీకు సమృద్ధినివ్వాలంటే నీలో ఏముండాలి? విశ్వాసము. అందుకనే 1 పేతురు 2:6 చదవండి, ఎంత గొప్ప మాట ఉంటుందంటే 1 పేతురు 2:6 ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదేనైనా అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన ఎంత విశ్వాసం ఉంచేవాడు, అది ఏం చేయడంట, ఆయన ఎంత బాగుందండి, ఆయన ఎంత విశ్వాసం ఉంచేవాడు ఎవరు కూడా. ప్రభు విశ్వాసం ఉంచింది, అందరు అంటున్నారేమో అక్క అక్క మరేమో అక్క, ఏంటి అక్క ఆ ఉన్నదంతా పాస్టర్కి ఇచ్చేస్తున్నావా, నీ పరిస్థితి ఏంటి అక్క, నీకు అసలే నీరసం బీపీ, నువ్వు తినకుండా ఎట్లా, అలా చిన్నోడు ఆకలితో ఆగలేడు. కానీ ఆమె ఏం చేసింది చెప్పండి, విశ్వాసం ఉంచింది, ఆమె సిగ్గుపడలా, దేవుడు ఆమెకు మరలా ఇచ్చాడు. ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో, విశ్వసించువాడు కలవరపడ్డంట, సిగ్గుపడడు కలవరపడడు. యెషయా గ్రంథం 28:16 విశ్వసించువాడు కలవరపడడు. చదవండి 28:16, ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో అన్పునాది రాతిని వేసిన వాడును నేనే, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది, మూలరాయి అయి ఉన్నాడు విశ్వసించువాడు. ఎంత బాగుంది, ఇందాకేమో విశ్వసించువాడు సిగ్గుపడడు, ఇప్పుడు విశ్వసించువాడు సియోనులో పునాదిగా
రాతిని వేసెను దేవుడు విశ్వసించు వాడు ఎన్నాడు కలవర ముందాడు సియోనులో పునాదిగా రాతిని వేసెను దేవుడు విశ్వసించు వాడు ఎన్నాడు కలవర ముందాడు సిగ్గునొందడు సిగ్గునొందడు మహిమ దేవునికే ఘనత దేవునికే మహిమ దేవునికే ఘనత దేవునికే దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము ఏంటంట విశ్వసించేవాడు ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా నువ్వు సిగ్గుపడవు అమ్మా అయ్యా నా పరిస్థితి ఏంటి నా బిడ్డల చదువులు ఏంటి వివాహాలు అసలు ఆయన సిగ్గుపడినిస్తేగా నిన్ను అసలు కలవరపడద్దు సిగ్గుపడద్దు అయ్యో అందరూ అంటారు అమ్మా ఏందమ్మా నమ్ముకున్నావు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావేంటి కొంతమంది అంటారు నిన్ను అక్కాయ్ నువ్వు కూడా దిగావా అంటారు దిగటానికి ఇది గుయ్యా నొయ్యా అండి అక్కాయ్ నువ్వు కూడా పుచ్చుకున్నావా పుచ్చుకోవటానికి ఇది కాపీయా టీయా దేవుడు ఆయన నుంచి తొలగిపోవద్దు విశ్వాసం నుంచి చాలు ప్రభా నాకు ఎన్నొచ్చినా నువ్వు ఉన్నావు చాలయ్యా ఒక అక్క అంటుంది అన్న తెలుసో తెలియక ఆయన్ని నమ్మానన్న ఇంకేం జరిగినా ఆయనే అన్న మన అనంతపురం వెళ్తుంటావు సహోదరి కిరణ్మయ్యని ఆయన నమ్ముకున్నానన్న ఇట్లా అందరూ వెలివేస్తారని తెలుసు కానీ నాకు ఒక విశ్వాసం ఉంది ఒక రోజున ఆ రోజు ఆమెకు బాప్తీసం కూడా ఇవ్వటం జరిగింది ప్రియులారా ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం ఉంటే చాలు నేను ఒకటి ఆమె ప్రేమ కలిగింది రెండవది ఆమెలో యథార్థత మూడవది విధేయత నాలుగో దాములు ఏముంది ఇప్పుడు లేకపోతే రేపిస్తాడమ్మా నా దేవుడు ఇది చెప్పి నువ్వు సిగ్గుపడతావా చెప్పండి దేవుడు ఆయన నమ్ముకున్నావు నిన్ను సిగ్గుపడినివ్వడు ఈరోజు లేకపోవచ్చు ఈరోజు నిందలు రావచ్చు ఈరోజు కష్టాలు రావచ్చు ఈరోజు కొన్ని పోవచ్చు కానీ రేపు కరువు కాలంలో నిన్నే పోషిస్తాడు ఇప్పుడు అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమింటి వస్తున్నారు భోజనానికి ప్రపంచంలో ఆ సారేపతిలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పండి ఎక్కడ తప్ప ఎక్కడ దొరకట్లా అప్పుడు ఏదో వెళ్ళారు ఆయన ఎవరు ముందుగా పెట్టాడంటే ఏముంది ఆయన చెప్పండి ఎవరు ఆయన పేరేంటి ఆనందయ్య గారు అంట ఆ తర్వాత మందు ఆపేసాడంట ఆయన మీకు తెలియదు ఇంక ఎందుకు మందు చేయటం ఆపేసాడంటే పాపం ఆయన దేనికి మందు కనుక్కున్నాడు కరోనాకి ఎందుకు ఆయన మందు ఆపేసాడు పాపం ఇప్పుడు ఆయన మందు చేయట్లేదండి బాగలేదు ఏంటంటే ఆయనకే కరోనా వచ్చిందండి పాపం చూడండి ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇప్పుడు అందరు ఇక్కడికి వస్తున్నారు ఎవరింటికి వస్తున్నారు సారేపతికి వస్తున్నారు సారేపతి హోటల్ సారేపతి టిఫిన్ సెంటర్ సారేపతి మెస్ సారేపతి రెస్టారెంట్ ఇంకేం చెప్తారన్న రాజేష్ అన్న ఎంత బాగుందండి సారేపతిలో అందరూ వచ్చి అక్కడే తింటున్నారు అక్క ఎట్టొస్తుంది అక్క ఆ పిండి ఏమని అక్క నేను వెళ్ళేసరికి అక్కడ ఉంటుంది ఆ నూనె ఎట్టొస్తుంది అక్క ఏమో వెళ్ళేసరికి వస్తుంది విశ్వాసం నుంచి అక్క నువ్వు సిగ్గుపడవు అక్క ఇప్పుడు నిందలు వస్తే ఎందుకు నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ప్రార్థనకని అనేవాళ్ళు అందరూ రేపు వచ్చి అంటారమ్మా నీ దేవుడు నిజమైన దేవుడమ్మా నువ్వే కనుక ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోకపోతే మేము కూడా తెలుసుకునే వాళ్ళం కాదు ఆమెలో ఏమున్నాయి చెప్పండి ఏంటంట విశ్వాసం ఐదవ చూస్తే ఆమెలో ఉన్న లక్షణం ఏంటో చూడండి దయచేసి రోమీలకు రాసిన పత్రిక 12:1 ఇప్పుడు రొట్టె కొంచెం ఇచ్చిందా మొత్తం ఇచ్చేసిందా అమ్మా దాచుకుందా మొత్తం ఇచ్చిందా ఇన్స్టాల్మెంట్లో ఇచ్చిందా ఇప్పుడు కొంచెం తినాయా రేపు ఇస్తాను ఇంకెత్తాను అందా దేవునికి ఇచ్చేవాడు ఎట్లా ఇవ్వాలంట శక్తి కొలది ఇవ్వాలి అంటే నీ హృదయం నీ జీవితం నీ పని నీ సమయం ఆయనకి ఇవ్వు ఆమెలో ఉన్న ఐదవ లక్షణం సమర్పణ ఏం చేసింది సమర్పించు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేసింది నా చదవండి ఇప్పుడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవయాగంగా
బా ఎంత మీ శరీరములను అమ్మా సజీవ యాగం ఏం చేయాలంట మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి సజీవ యాగముగా ఎంత బాగుందండి సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగి చిన్నప్పుడండి మా ఇంటి పక్కన ఒక చర్చ ఉండేదండి దావీదు గారు అని ఒక పెద్ద పాస్టర్ గారు ముసలాయన ఉండేవాళ్ళు చనిపోయారు ఆయన ఆయన ఎవరు వచ్చేవాళ్ళు కదా మందిరానికి చిన్న పాక ఆయన ఒక్కడే మైకి పెట్టి దమ్ము కొట్టుకుంటా పాడేవాడండి ఆ పాట ఇంట్లో వినపడుతుండే నాకు ఎట్లా ఉండేదంటే స్తోత్రం చెల్లింతుమో పాత పాటలు ఎంత బాగుంటాయండి నిషేధించొద్దులే కానీ ఇప్పుడన్నా ఒకసారి పాడుకోవచ్చు బట్ ఏంటంట ఆయనకి నీ శరీరమును సమర్పించుకో ఇట్టి సేవ యుక్తమైంది దేవుడు అడిగింది నువ్వు ఇచ్చేసాయి ఆ హృదయాన్ని అడుగుతున్నాడమ్మా నీ జీవితాన్ని అడుగుతున్నాడు నీ సమయాన్ని అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడమ్మా నీ పొలం రాసిమ్మంటున్నాడా చెప్పండి కౌలుకి ఇమ్మంటున్నాడా చెప్పండి అమ్మా ఏమని అంటున్నాడా ఏమనట్లేదు ఐదవ దాములో ఉన్నదేంటి సమర్పణ ఆరోది ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే చదవండి దయచేసి ఆమెలో ఉన్నది 2 కొరింథీ 3:13 ఆమెలో ఉన్న 2 లక్షణాలు కనపడుతున్నాయి ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఆమె ఇచ్చేసింది అలాంటి టైంలో ఏం కావాలమ్మా నీకున్నదంతా ఇచ్చేస్తున్నావు నీకేం కావాలప్పుడు ధైర్యం కావాలి ధైర్యం ఉంటేనే నువ్వు ఇస్తావు కానీ లేకపోతే ఇస్తావా చెప్పండి ఇస్తావు నువ్వు బస్ ఎక్కావమ్మా అమ్మ నువ్వు బస్ ఎక్కావు టికెట్ 20 రూపాయలు బెజవాడికి వెళ్తున్నావు 20 రూపాయలే ఉన్నాయి ఎవరు పాస్టర్ గారు కనపడ్డారమ్మా మరి నాకు టికెట్కు డబ్బులు లేవు కొంచెం నీ దగ్గర ఎంత ఉన్నాయంటే నువ్వేమంటావు అయ్యా నా దగ్గర నాకు ఒక్క టికెట్కే ఉన్నాయా నాకు ఒక్కదానికే ఉన్నాయా టికెట్ అన్నాడు అన్న అంటావు నువ్వు ఆయన అన్నాడమ్మా అట్లాగైతే ఒక పని చేయమ్మా నాకు అస్సలు లేవమ్మా అదేదో 20 రూపాయలు నాకు ఇవ్వమ్మా నేను టికెట్ తీసుకుంటానమ్మా అంటే నువ్వేమంటావు అమ్మా నువ్వేమంటావు మనమేమంటాం పాస్టర్ గారు మర్యాదగా దిగి నడిచెళ్ళండి నాకు ఆ మోకాలు నొప్పులు నేను నడవలేను అంటాం మనం ఇచ్చేస్తామా సరే అండి మీరు తీసుకోండి టికెట్ అని ఇస్తామా ఇవ్వాలి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు నీకు తెలియకుండానే నీ బ్యాగ్లో ఉంటాయి డబ్బులు నీకు తెలియకుండానే నీ బైబిల్లోకి వచ్చేస్తే ఎట్లా దేవుడు ఇస్తాడో చెప్పడానికి వీల్లేదండి చాలా కష్టంగా ఉంటుంది పరిచర్యకి వచ్చి సమర్పించుకున్న కొత్తలో జీతాలు ఇవన్నీ వదులుకున్న సమయాల్లో ఎన్ని కష్టమన్న రూపసన్న అంటున్నాడు అన్న ఫస్ట్లో ఎంత కష్టం ఉండేదన్న మనకి అప్పుడు ఏం కావాలన్నా అన్నీ ఇచ్చేవాడు నాకు డబ్బులు అన్న ఇది వాడుకో అన్న ఇది చేసుకో అన్న ఇది చేసుకో తెచ్చి ఇచ్చేవాడు ఎంత కష్టం ఉంటుంది అయినా దేవుడు దేవుని కోసం విశ్వాసంతో ఆధారపడాలి ఆయన మీద ఆధారపడు ఆయన వైపు చూడు ఎంత బాగా ఆమెలో ఏముంది ధైర్యం ఆ ప్రభు నాకు ఇస్తాడయ్యా నన్ను బతికిస్తాడయ్యా నా బిడ్డ చచ్చిపోడు నా బిడ్డ కూడా తింటాడు అన్నం నా బిడ్డలకు కూడా రొట్టెలు వస్తాయి చదవండి అన్నమాట 2 కొరింథీ 3:13 ఇట్టి నిరీక్షణ గలవారమా అది బహు ధైర్యంగా అది ధైర్యం ఉంది 7వది ఏమలో ఉంది ఏంటంటే నిరీక్షణ ఏముందంట ఆమెలో ధైర్యం 6వది ధైర్యం ఈరోజు నీకు ధైర్యం ఉందా అమ్మా ధైర్యం ఉందా అమ్మ మందిరానికి రండి పాపం క్రీస్తాస్ గారు వచ్చి చెప్తుంటా అయ్యో గడగడలాడతావు ధైర్యం అమ్మో ఎవరు అనుకుంటారు ఆ వీధిలో వాళ్ళు మా వేలి పిలిచిన మేనమా వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురే భయపడతావు మనుషులకు భయపడతావు ఉంటావు అదే సినిమాకైతే అందరు అడి చక్కగా వెళ్ళిపోయి అందరికి చెప్పుకుంటూ వెళ్తున్నాను లక్ష్మీ ఆగిస్తే ఏంటి ఆగిస్తాం మనకి ఈ ఊర్లో ఏ ఊరు మన ఊర్లో ఏంటి సినిమాలు ఎంత మంచూరమ్మా సినిమా హాల్ లేదంటే ఎంత దీవెన మీకు తెలుసా ఇంకా మంచిది మీకు ఫంక్షన్కి వెళ్తున్నావు ధైర్యంగా వెళ్తావు మరి మందిరానికి రావడానికి ఎందుకమ్మా సిగ్గు జీవం వల్ల దేవుని దగ్గరికి వస్తున్నావు సజీవుడైన ప్రభు దగ్గరికి వస్తున్నావు మాట్లాడే దేవుడు నిన్ను దర్శించే దేవుడు ఆమెలేముంది ధైర్యంగా ఇచ్చేసి ఈరోజు ధైర్యంగా దేవునికి హృదయం ఇవ్వు ధైర్యంగా ఆయనకి ప్రార్థన చేయి ధైర్యంగా మందిరానికి రా ధైర్యంగా సమర్పించుకో
వెంట్రప్రగల్లో గొప్ప మందిరాన్ని కడతాడు దేవుడు. ఇక్కడ నీ ద్వారా గొప్ప సంఘం కట్టబడవచ్చు. ఈ ప్రజలందరూ వచ్చేస్తారు, రక్షణ పొందుతారు. ఏడో దాములో ఏముంది? నిరీక్షణ. నా ప్రభు నిజంగానే నన్ను పోషిస్తాడు. అందుకని అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎంత బాగుందండి ఏడు విషయాలు. ఇది నన్ను ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? వేదన, దుఃఖమా, కరువ, బాధ, కష్టమా, కన్నీళ్ళ, చెప్పుకోలేని వేదన, తట్టుకోలేని అనారోగ్యమా? చాలామంది అనుకుంటారు, నిజమే, నీకున్న పరిస్థితి ఎవరికి ఉండదు, నీకున్న సమస్య అది నిజంగానే ఎవరికి ఉండదు. ప్రభు నాకే ఎందుకు ఇది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అమనుచోయా, ప్రభువా ఏంటి పరీక్ష, మా ఇంటికే ఎందుకు రావాలి ఏలియా? ఆ పక్కింటోళ్ళకి వెళ్ళినా మేము తినేవాళ్ళంగా, నీ ఇంటికి వచ్చి నువ్వు ఇస్తే నువ్వు ప్రతిదినం తింటావు, అనుదినం తింటావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఏడు లక్షణాలు నువ్వు కూడా కలిగి ఉండు. ఏలియా సారెపతికి వచ్చాడు. ఆమెలో ఉన్న లక్షణాలు చెప్తారా, అక్కోలు చెప్తారా? మొట్టమొదట ఆమెలో ప్రేమ ఉంది. నువ్వు కూడా దేవుణ్ణి ఏం చేయి, యేసు ప్రభు అంటే నీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండ, ఆయన్ని ప్రేమించు. ఆయన్ని తప్ప ఎవరిని ప్రేమించదు. ఆయన్ని ప్రేమించాలి, పూర్తిగా ప్రేమించు. ఆమె ప్రేమను దేవుడు మర్చిపోవాలి. రెండోది ఆమెలో ఏముంది? యథార్థత. అయ్యా నా దగ్గర ఉంది అయ్యా, పిండి ఉంది, నూనె కూడా కొంచెం ఉంది, ఒక రొట్టె ఇద్దిలే అయ్యా. యథార్థంగా చెప్పేసిందండి, యథార్థంగా చెప్పేసింది, యథార్థంగా చెప్పేసింది. ఇప్పుడు యథార్థంగా చెప్పాయా? నా హృదయంలో ఈ పాపం ఉంది ప్రభువ, నా జీవితంలో ఇది ఉంది ప్రభువ, అని క్షమించు. దేవుడు తీసేస్తాడు, దేవుడు సరిచేస్తాడు. దేవుని దగ్గర ఏది దాచమాక. దేవుని సేవకుడు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి అడుగుతాడు, నువ్వేం దాచమాక, చెప్పు నీ పరిస్థితి అంతా చెప్పు. ప్రార్థన చేస్తాడు దేవుని సేవకుడు. మూడోదాములు ఏముంది? విధేయత. వెంటనే ఏం చేసింది? తీసుకొచ్చి రొట్టె మొదటి ఇచ్చేసింది. ఈరోజు విధేయత చూపు. ఈరోజు మాకు ఎంత సంతోషం అంటే, ఆ రోజు సమృద్ధి ఏమో కానీ ఈరోజు మాకు డబల్ సమృద్ధి అండి. వెంట్రా ప్రగడలో భోజనాలు చేశారు, ఇప్పుడు వింజరం పాడోళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు చేశారు, నీళ్ళు చేయరు, ఇళ్ళు చేశారు, నాళ్ళు చేయరు, ఈరోజు ఏంటో ఇద్దరు చేశారు. మా తిమ్మతి అంకులు ఎంత సంతోషంగా ఉన్నాడు అండి, డబల్ కోట. ఇప్పుడు ఇక్కడ భోంచేయాలి వేడివేడిగా, అక్కడ కూడా చేయాలి. అయితే మరి అక్కడ చీలనేమో అంటున్నారు అన్నోళ్ళు, మీరు తినేటట్లుగా దేవుడు కృప చూపుతాడు. ఎందుకంటే ఈ 4 కిలోమీటర్లు నడిసామంటే వ్యాన్లు పక్కన పెట్టి మనకు పెట్రోలు ఆదా, ఆకలి కూడా బాగా. ఎంత ప్రేమ అండి మీ ప్రేమ. వాళ్ళు భోజనం చేశారన్నా, ఇక్కడికే వచ్చి భోంచేసి వెళ్ళాలన్నా అని వాళ్ళు వంట సిద్ధపరిస్తే మీరు కూడా ఏమంటున్నారు? ఇందాక అక్క చెప్తుంది అన్న, ఇక్కడ కూడా సిద్ధపరిచాం, ఇక్కడ కూడా తినాలమ్మా, అట్ట తినే ఇట్ అవుతున్నామమ్మా. అర్థమవుతుందా? మీ ప్రేమే చెప్పండి. ఒక అన్న అంటున్నాడు, అన్న ఇది విశ్వాసులు ప్రేమ పట్టన్నా. మరి ఎవ్వరూ బాధపడకూడదు, ఏం చేయాలా, కొంచెం కొంచెం అన్నా తినాలా, తాగాలా వాళ్ళ తృప్తి కోసం. ఘటనలో ఏముంది? మూడవది విధేయత. నాలుగవది ఏముంది? ఈరోజు విశ్వాసం నుంచి అమ్మా, విశ్వాసం నుంచి సిగ్గుపడవు, కలవరపడవు. ఆ జీవితం ఏంటో, రేపు నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు అస్సలు ఆలోచించే అవసరం లేదు. ఆయన మీద భారం వేసి అంతే, విశ్వాసం ఉంచు. ఆయన చూసుకుంటాడు అంతే, ఆయన చూసుకుంటాడు అంతే. ఎన్నవది ఇది? 5వది సమర్పణ. ప్రభుకి ఇచ్చేసింది హృదయం, కొంచెం ఇవ్వాలా, పూర్తిగా ఇచ్చేసింది. నువ్వు ఇస్తున్నావు, నీ హృదయం అనే అప్పం ప్రభు అడుగుతుంటే ఇస్తున్నావు, కానీ కొంచెమే ఇస్తున్నావు. మరి కొంచెం ఎవరికి? కొంచెం అందులో మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇటు కొంచెం మన బంధువులు ఉంటారు, ఇటు కొంచెం పిల్లలు ఉంటారు. యేసు ప్రభుకి ఏం చేస్తున్నావు? చూడు చాలట్లా, ప్రభువా ఇదిగో ఆ నొలక మంచం వేసుకోమో అమ్మా, ఇదంతా బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. నిన్న మేము కీర్తక్కవాళ్ళ ఇంటికి వెళ్తే కీర్తక్క ఏం చేసిందంటే, వాళ్ళు బయట పడుకొని ఏం చేశారు, మాకు ఇచ్చేశారు మంచం. ఇక మా స్టీఫెన్ అన్న సైరన్ స్టార్ట్ చేశాడు. ఇక మామూలుగా కాదండి, స్టీఫెన్ అన్న సైరన్ నిన్న ఏందో రాజేష్ అన్నకు వచ్చింది పాపం. ఇంకా నిజంగా నాకు మామూలుగా నాకు ఎంత మేలు చేశారంటే, రాత్రంతా ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, మీ ఇద్దరు ఎంత మేలు చేశారంటే, పడుకుందామన్నా పడుకోలేకపోయా,
ఎందుకంటే ఆ భయం ఆ భయంకరమైన శబ్దాలు కానీ ఈ భయాల్లో మా డేవిడ్ రాజన్ని మెచ్చుకోవచ్చు ఆయన సైలెంట్గా నిద్రపోయాడండి ఆయనకి శబ్దమే వినపట్ల అనా ఏంది అంతేనా కొన్నిసార్లు ప్రియులారా అలాగే మేము కూడా ఒకసారి సిస్టర్కి నాకు అనారోగ్యం వచ్చింది ఆ మధ్యకాలం టై పార్టీ అలా మా దైవదనం అన్న ఏం చేశాడంటే వాళ్ళు బయటపడుకొని ఆ గది మాకు ఇచ్చేస్తారు హాస్పిటల్ చేస్తారు అక్కడే మందులు అక్కడే ట్రీట్మెంట్లు అక్కడే తడిగుట్టలు అక్కడే కాపడాలు అక్కడే అదేనా నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవటానికి దేవుడు సమర్పించుకుందండి అయ్యా రొట్టంతా నీకేనాయా హృదయంలో కొంచెమే స్థానం ఇస్తున్నావు ప్రభుకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉంటే సరిపోదండి కన్న అంటున్నాడు యేసు ప్రభుని ప్రేమిస్తే సరిపోదన్నా యేసు ప్రభుకు ప్రేమ సరిపోదు మరేంటి పిచ్చి కావాలంట అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకేమీ పిచ్చి ఏం పిచ్చి ప్రేమ పిచ్చి ఎన్నోది ఇది ఆరోది ఏంటి అమలో ఉన్నది ధైర్యం ఈరోజు ధైర్యం పిరికితనం అండి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదంటే పిరికితనం అసలు నరకానికి వెళ్ళేది ఫస్ట్ ఎవరో తెలుసా పిరికి వాళ్ళండి పిరికోళ్ళందరిని ఎక్కడేస్తాడు బాగా కాలుతున్న చోట వేస్తాడు పిరికితనం తీసేసుకో పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వట్లా ఒక ఆత్మ ఉంది ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ధైర్యవంతమైన ఆత్మ ఇస్తాడు ధైర్యంగా రా మందిరానికి ఆ దాసుడు అంత పెద్ద వయసులో నీ కొరకు పగలంతా కష్టపడి అక్కడ పరిచర్య చూసుకొని సాయంత్రం వస్తుంటే అన్న ఎవరు నేను అనుకుంటారేమో అనుకోమాక నువ్వు నలుగురిని తీసుకురా వాళ్ళని తీసుకోనురా ఒక్కసారి రండమ్మా ప్రార్థన జరుగుతుంది రండమ్మా ఒకసారి ఇల్లుద్దాం రండమ్మా సేవకుడు వస్తున్నాడమ్మా విశ్వాసులు వస్తున్నారమ్మా తీసుకోనురా ధైర్యంగా రా దేవుడు చూసుకుంటాడు ఎందులో వచ్చాయా పర్వాలా రాసుకో ఆ నిందలన్నిటికీ దేవుడు దీవెనిస్తాడు కష్టాలు వచ్చాయా రాసుకో బాధలు వచ్చాయా రాసుకో శోధనలు వచ్చాయా అన్నీ రాసుకో వాటన్నిటికీ దేవుడు ఏమిస్తాడు అమ్మా నీకు వచ్చే నిందలు కష్టాలు నువ్వు తిట్లు అనుకుంటున్నావు బాధలు అవన్నీ చెక్కులు ఎంత వేసుకుంటావు వేసుకో దాని మీద రేపు అన్నీ కూడా నువ్వు బ్యాంకులో ఏం చేసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు రెండంతల ప్రతిఫలం ఇస్తాడు దేవుడు నీకు ఎన్నవది ఏడవది ఏంటంట డైరెక్షన్ ఒకరోజు దేవుడు నాకు ఇస్తాడు ఒకరోజు దేవుడు నా బిడ్డలను ఆయన చూసుకుంటాడు నా పరిస్థితి ఆయన చూసుకుంటాడు నా కన్నీళ్ళు ఆయన దుడుస్తాడు నా జీవితాన్ని ఆయన మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా భర్తను మారుస్తాడు నా భర్త నన్ను ప్రేమించే దినం వస్తుంది నా భార్య నా మాట వినే రోజు వస్తుంది నిరీక్షణ నా బిడ్డలు గొప్ప వాళ్ళు అయ్యే రోజు వస్తుంది ఈ నిరీక్షణ కలుగజేసేది దేవుడే యేసు ప్రభువే ఈ నిరీక్షణ ఆయనే శ్రేష్టమైన నిరీక్షణ ఆయన శుభప్రదమైన నిరీక్షణ ఆయన గొప్ప నిరీక్షణ ఆ నిరీక్షణ కలిగిన దేవుడు ఏలియా వలె ఈరోజు సారేపతు లాంటి నీ ఇంటి దగ్గరికి వచ్చాడు నీ హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడమ్మా ఏమనుందా ఇస్తావా ఏం కావాలి ప్రభు మొదట నీ హృదయాన్ని నాకివ్వమ్మా తర్వాత నువ్వు హృదయంలో సంతోషం ఉంది కానీ జీవితకాలం అంతా అందుకని అదే పాడుతూ వచ్చాం పాటలు నేడు నా హృదయంలో ప్రభువును చేర్చుకున్నాను నా హృదయం వింతగా ప్రతి పాట అదే రాజు ఆ ప్రియ ప్రభువుని ఎందుకు చేర్చుకోవాలి అంటే ఆయన నీ కోసం శ్రమ పడ్డాడు కష్టాలు పొందాడు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు మనం పాపం చేసి నరకానికి వెళ్తున్నాం కాబట్టి ఆ నరకానికి వెళ్లకుండా తప్పించడానికి మన కోసం వచ్చి మన శిక్ష ఆయన పొందాడు మన దెబ్బలు ఆయన తిన్నాడు మన మరణం ఆయన పొందాడు నీ కోసం నా కోసం ఏమైపోయాడు ఎవరన్నా నీ కోసం చచ్చిపోయేది ఎవరమ్మా నీ కోసం చంపేసే వాళ్ళు ఉంటారు కానీ చచ్చిపోయే వాళ్ళు ఉంటారా అండి చచ్చిపోయే వాళ్ళు ఒక భార్య అంటుంది భర్తతో అమ్మ నేను ఎప్పుడో చచ్చిపోతాను ఎలా ఉంటుందో తెలియదు అంటే అంటుంది అయ్యా ఆ మాట అనమాక నువ్వు చచ్చిపోవాల్సి వస్తే నీకంటే అరగంట ముందు నేను చచ్చిపోవాలా ఎందుకు అలా అంటున్నావమ్మా నీ మరణాన్ని నేను చూడలేను అంత గొప్ప ప్రేమ అరణ్యంలో ఎడారిలో వెళ్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు నీళ్ళ కోసం తిరుగుతూ ఉన్నారు ఎంత తిరిగినా దొరకట్లా మొత్తానికి వాళ్ళకి చిన్న గుంటలో నీళ్లు దొరికాయి ఎట్లా తీసుకోవాలో తెలియట్లా ఎలా తాగాలో తెలియట్లా మొత్తానికి ఇద్దరు కూడా మోకరించి వంగి
కొంచెమే నీళ్ళున్నాయి ఇక్కడ, అది కొద్దిసేపు అవి కూడా ఆరిపోతాయి, కొంచెమే వంగి తాగుతూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే కొంచెం నీళ్ళే, రెండు మూడు గొక్కలే ఉంటాయి అవి, కానీ ఎంత తాగినా అయిపోవట్లేదు అవి, ఎంతసేపు తాగినా అయిపోవట్లా. ఏంటి సంగతి, సంగతి ఏంటో తెలుసా, నేను తాగితే నా భర్తకు సరిపోవని, ఆమె తాగినట్టు ఉంటుంది కానీ తాగట్లా. ఈ భర్త అనుకుంటున్నాడు నేను తాగితే నా భార్య అసలే దాహం ఎక్కువ, ఆమె తాగాల, ఆమె మొత్తం తాగాల, నేను తాగినట్టు ఉండాలని ఇద్దరు అక్కడ నోరు పెట్టారు కానీ ఎవరు తాగట్లా. ఎంత గొప్ప ప్రేమ, ఎంతకంటే గొప్ప ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారు. నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన కష్టం అంతా ఆయన భరించి నీకేమిచ్చాడు, సంతోషం, నెమ్మది, ఆనందం, రక్షణ, నిత్య జీవం. ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోలేదా గ్రామస్తులారా, మా సహోదరులు? ఆ చెట్టు పైన ఎక్కడో పెట్టాడు అబ్బాయి, ఎక్కాడు దిగాడు లేదో బాబు, ఉన్నాడా దిగాడా? కొంతమంది చెట్టు ఎక్కడం వచ్చు కానీ దిగటం రాదు, అక్కడే ఉంటారు కొన్ని రోజులు, నిజమేనండి? కాబట్టి వచ్చాడమ్మా, ఏదో నలికిళ్ళలేదు చూడిన తర్వాత పైన కట్టేశాడు. కారణం ఏంటంటే అన్న, మా ఊరందరూ సువార్త తినాలి, సువార్త తినపడుతుంది నీకు ఇక్కడికి రాకపోయినా, తల్లి నువ్వు ఎవరివైనా కావచ్చు. వెంట్ర ప్రగడ గ్రామ ప్రజలారా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ఇష్టపడుతూ నీ ఇంటి ముందుకు వచ్చాడు, నీ ఇంటి ముందుకు వచ్చాడు. చేర్చుకో ఆయన్ని, ఏం అడగట్లేదమ్మా, హృదయం అడుగుతున్నాడు. ఇచ్చి చూడు, ఒక్కసారి ఇచ్చి చూడు, నీ జీవితాంతం ఆనందం పొందుతావు. నాకు ఇవ్వలేదా, ఆయన వెళ్ళిపోతాడు, దాటి వెళ్ళిపోతాడు, నష్టపోతావు. తల వంచి కళ్ళు మూసుకోండి, ఒక క్షణం కళ్ళు మూసుకోండి. ఎంతకాలం దేవుని మాటలు వింటూ ఇంకా విధేయత చూపకుండా ఉంటావు, ఎంతకాలం దేవుడు నిన్ను గద్దించినా తీర్మానం చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తావు, ఎంతకాలం పాపంలో జీవిస్తావు, పాపం వలన జీతం మరణం తెలుసా నీకు? ఎంతకాలం నీవు నీ పాపములో తిరిగి బ్రతికేదావు ఓ ప్రియుడా, ఎంతకాలం నీవు నీ పాపములో తరిగి తిరిగేదావు ఓ ప్రియుడా, పాపము వలన జీతం మరణము, పాపము వలన వచ్చు జీతము, మరణమేగా నీకు నరకమేగా విను, మరణమేగా నీకు నరకమేగా విను, నేడే ఓ ప్రియుడ నీ రక్షణ దినము, నేడే ఓ ప్రియుడ నీ రక్షణ దినము, దేవుని రాజము సమీపమాయెను, దేవుని రాజము సమీపమాయెను, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా. తీర్మానం చేసుకో, ఇప్పుడే హృదయం ఇచ్చిన ప్రభుకి నీ కొరకు ప్రార్థన చేస్తాం, తీర్మానం చేసుకో. రేపు నీది కాదు, ఇదే ముఖ్యులు అనుకోల సమయం, నేడే రక్షణ దినం. ఈరోజు ఒక్కసారి ఆ సహోదరి ఆ స్త్రీ చేసినట్లు చేసి చూడు, జీవితం మారిపోద్ది. తెలుసువే మాక ప్రభుని, ఇంకొక ఇంటికి వెళ్ళు ప్రభువా, ఇంకొకరిని హృదయం అడుగు ప్రభు, అనొద్దు నువ్వు ప్రభుని చేర్చుకో, నీ జీవితం మారిపోతుంది. నీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవదని అన్నా వచ్చి చివరి ప్రార్థన చేస్తారు, అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. దేవదని అన్నా వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ఇంకా ఈ గ్రామంలో ప్రజలారా, ప్రభుని హృదయంలో చేర్చుకో. నీకు ఇక్కడ కూర్చున్న వారులారా, ఇంట్లో ఉండి వింటున్న వారులారా, రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తూ సంధిస్తున్నాడు, పోగొట్టుకోవద్దు. త్రోసివేయ్.